వారసత్వ రాజకీయాలు అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజు ప్రసంగిస్తుంటారు. ఈ రెండు దేశానికి అత్యంత చేటు చేస్తాయని వాటిని అంతం చేయాలని చెప్తుంటారు. ప్రధానమంత్రి కాకుండా బీజేపీ నాయకులు పై నుంచి కింది వరకు అందరూ అవే మాటలను ఊరగొడుతుంటారు. అయితే గురువింద తన నలుపు ఎరగదన్నట్టుగా ఉంది కర్ణాటకలో ఆ పార్టీ పరిస్థితి. ఆశ్చర్యకరంగా కర్ణాటకలో కుటుంబ పాలన అవినీతిలో బీజేపీనే ముందుందని ప్రజలు కుండబద్దలు కొడుతున్నారు. ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఇదే విషయం తేలింది. ఈ నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, పెద్ద పార్టీగా ఏ పార్టీ ఏర్పడుతుంది, ముఖ్యమంత్రిగా ప్రజలను ఎవరిని కోరుకుంటున్నారు, ఏ వర్గం ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారు, ఏ కులం ఏ పక్షం ఉంది, ఇలా రకరకాల సర్వే ఫలితాలు రోజుకొకటి వెలువడుతున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని లేదా పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిసాయి. కర్ణాటక ఎన్నికలపై లోక్ నీతి సిఎస్డిఎస్ భాగస్వామ్యంతో ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో ఇంకా పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వేలో 59% మంది ప్రజలు బీజేపీ వారసత్వ రాజకీయాలకు పాల్పడుతుందని, ఆ పార్టీలోనే ఎక్కువగా బంధుప్రీతి ఉందని తెలిపారు. ఇదే విషయంపై కాంగ్రెస్ వైపు 30% ప్రజలు వేలు చూపించగా జేడీఎస్ వైపు 8% మాత్రమే. ఇక అవినీతి విషయానికి వస్తే బీజేపీ తీవ్రమైన అవినీతి పార్టీ అని 59% మంది ప్రజలు, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని 30% మంది, జేడీఎస్ అవినీతి పార్టీ అని 3% మంది ప్రజలు ఆ సర్వేలో తెలిపారు. ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రిగా అత్యంత ప్రజాదరణ పొందిన కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్యకు మొదటి స్థానం దక్కగా, రెండో స్థానంలో బీజేపీ నాయకుడు బసవరాజు బొమ్మాయి, మూడో స్థానంలో జేడీఎస్ నాయకుడు కుమారస్వామి నిలిచారు. కాంగ్రెస్కు చెందిన డీకే శివకుమార్ 4వ స్థానంలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా 4 సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నాయకుడు యడ్యూరప్పకు 5వ స్థానం దక్కింది. మరోవైపు కర్ణాటక ప్రజలు అభ్యర్థుల కన్నా పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఎన్డీటీవీ సిఎస్డిఎస్ సర్వేలో తెలిసింది. 56% మంది ప్రజలు పార్టీకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వగా 38% మంది అభ్యర్థికి ప్రాధాన్యతనిచ్చారు. 4% మంది ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని బట్టి తమ ఎమ్మెల్యేకు ఓటు వేస్తామని తేల్చారు. ఇందులోనూ కాంగ్రెస్ జేడీఎస్లకు మద్దతిచ్చే ఓటర్లు ఎక్కువగా పార్టీని ప్రధానమైన అంశంగా భావిస్తున్నారు. బీజేపీ ఓటర్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ మాత్రమే కృషి చేస్తుందని 47% మంది భావిస్తుండగా, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని 37% మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో జేడీఎస్కు 14% మంది ప్రజలు మాత్రమే ఓట్లు వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మత సామరస్యాన్ని కాపాడుతుందని 49% మంది ప్రజలు నమ్ముతుండగా, 34% మంది బీజేపీకి ఓటు వేశారు. జేడీఎస్కు 14% మంది మద్దతు తెలిపారు. ఇక ధనిక, మధ్యతరగతి, పేద, గ్రామీణ, పట్టణ ఓటర్లలో కూడా వారి వారి ఎంపికలో తేడాలున్నాయి. పేద ఓటర్లలో కాంగ్రెస్కు 50% మంది మద్దతు పలకగా, బీజేపీకి 23% మంది మాత్రమే సపోర్టుగా నిలిచారు. ధనిక ఓటర్లలో కాంగ్రెస్కు 31% మంది మద్దతు తెలిపారు, బీజేపీకి 46% మంది మద్దతుగా నిలిచారు. ఇక గ్రామీణ ఓటర్లు అధిక భాగము కాంగ్రెస్కు మద్దతునిస్తుండగా, పట్టణ ఓటర్లు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక కర్ణాటకలో ప్రధాన కులాలైన ఒక్కలిగలు, లింగాయతులు నాణ్యానికి రెండు వైపులు అన్నట్టుగా ఉన్నారు. 21 నియోజకవర్గాల్లో 2143 మంది ఓటర్లను ఎంచుకొని సర్వే చేయగా ఒక్కలిగలు కాంగ్రెస్ జేడీఎస్గా విడిపోయినట్లు తెలిసింది. వారిలో 34 మంది కాంగ్రెస్కు మద్దతు తెలుపగా, 36% మంది జేడీఎస్కు అనుకూలంగా ఉన్నారు. 0% మంది మాత్రమే బీజేపీకి ఓటేశారు. అదేవిధంగా లింగాయతులు బీజేపీతోనే ఉన్నారు. 67% మంది బీజేపీకే ఓటేస్తామని చెప్పారు. ముస్లింలలో మెజార్టీ ఓటర్లు 59% కాంగ్రెస్తో ఉండడానికి ఇష్టపడ్డారు. ఇది కర్ణాటక ఎన్నికల ముఖచిత్రం.